నిమిషాలలో నొప్పి లేకుండా హాస్పిటల్ హైదరాబాద్ భారత్ కెనడా మధ్య రాజుకున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయంగా అమెరికాతో సంబంధాలను కూడా ప్రభావితం చేస్తాయా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి అయితే కీలకమైనటువంటి గూఢచార సమాచారాన్ని సేకరించేటువంటి ఫైవ్ ఐ వ్యవస్థని ఉపయోగించుకోవడం ద్వారా కెనడా నిజ్జర్కి సంబంధించినటువంటి హత్య కేసుని తెరపైకి తీసుకొచ్చి భారత్ని ఇరుకున పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుందనే విమర్శలు కూడా అదే స్థాయిలో రేగుతున్నాయి దీనికి ప్రధానమైనటువంటి కారణం ఫైవ్ ఐ పేరుతో ఐదు దేశాల మధ్య ఒక నిఘా వ్యవస్థని రూపొందించుకున్నాయి అందులో కీలకమైనటువంటి భాగస్వాములుగా అమెరికా కెనడా బ్రిటన్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఉన్నాయి ఈ ఐదు దేశాల్లో ఎక్కడ ఎటువంటి గూఢచర్య కార్యకలాపాలు జరిగినా కానీ దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేటువంటి వాతావరణం ఉంటుంది దానికి తగ్గట్టుగా వ్యవస్థలు కూడా పనిచేసేందుకు వీలుగా ఒప్పందం కుదిరినట్టుగా సమాచారం ఉంది అదే క్రమంలో నిజ్జర హత్య కేసుకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలని అమెరికా కెనడాతో పంచుకున్నట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలోనే వాటిని విచారించేటువంటి దశలో కెనడా ప్రధాని ట్రూడో భారత్పై పరుష పదజాలంతో విరుచుకుపడడం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడంతో భారత్ కొంత ఇబ్బంది పాలైనటువంటి పరిస్థితి తెలిసిందే ఇదే క్రమంలో భారత్ కూడా ప్రతి దాడిని ప్రారంభించింది అదే స్థాయిలో రియాక్ట్ అవ్వడం ద్వారా ప్రతి చర్యకు కూడా భారత్ ఉపక్రమించింది ఈ క్రమంలో అసలు ఈ కేసులో వాస్తవ ఆధారాలు ఏంటి అనేటువంటి చర్చ మొదలైనటువంటి సందర్భంలో రాజకీయంగా ఉన్నటువంటి అవకాశాలను వినియోగం చేసుకునే దిశలోనే ట్రూడో ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారని దీనికి తగినంత ఆధారాలు లేవనేటువంటి విమర్శలు కూడా అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఒకవేళ కెనడా కనుక ఈ ఆరోపణల్ని నిరూపించకలేకపోతే భారత్ కంటే ఎక్కువ నష్టపోయేది కెనడానే అంటూ అమెరికాలో ఉన్నటువంటి కీలక ఉన్నతాధికారులు వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి దీంతో ట్రూడోకు ఉన్నటువంటి భారత వ్యతిరేక ధోరణి అలానే రాజకీయంగా తన అవసరాలను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా సిక్స్ ఫర్ జస్టిస్ అనేటువంటి సంస్థల ద్వారా తనకు వస్తున్నటువంటి మద్దతుని అలానే పార్టీల పరంగా ఆయన తీసుకున్నటువంటి సహకారాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ వ్యాఖ్యలు చేశారనే విమర్శలు కూడా రేగుతున్నాయి ఒకవేళ ఇవే అంశాలు గనక భారత్ పాత్రని కనుక ప్రూవ్ చేయలేకపోతే కెనడా అంతర్జాతీయ సమాజం ముందర కూడా దోషిగా నిలబడాల్సినటువంటి ప్రత్యేక పరిస్థితి ఎదురవుతుందనేటువంటి విమర్శలు రోజు పెరిగిపోతున్నాయి